శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు కుమారుడు చిట్టిరాజు 2023 సివిల్స్ లో 833వ ర్యాంక్ సాధించి భారతదేశ ప్రతిష్టాత్మక సర్వీస్ అయిన ఐపీఎస్ కి ఎంపికైన తర్వాత తొలిసారిగా భీమవరం వచ్చిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఉండి రోడ్ రైల్వే గేట్ వద్ద నుండి గునుపూడి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ ముందే తిరిగిన యువకుడు ఐపీఎస్ కు ఎంపికై మొదటిసారి స్వగ్రామం వచ్చిన కోయ చిట్టిరాజుకు నాయకులు, బంధుమిత్రులు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పేదలకు, కష్టాల్లో ఉన్న వారికి సేవలు అందించాలని, తన సర్వీస్ లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షను వెల్లుబుచ్చారు చిట్టిరాజు తండ్రి శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు. ఈ కార్యక్రమంలో వేంద్ర వెంకటస్వామి, ఏఎస్ రాజు, వబులిశెట్టి రామకృష్ణ, కోడే యుగంధర్, వాసర్ల ముత్యాలరావు, రాజా బాలమస్తానయ్య, బలే యేసుబాబు, బోకూరి విజయరాజు, తాళ్లూరి మధు, కాటం స్టాన్లీ, రమేష్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కొంత సమాజం మహరాజ్యాంగం భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి యూపీఎస్సి 2024 పరీక్షల్లో మరి భీమవరం పట్టణం నుంచి నా యొక్క కుమారుడు ఉత్తీర్ణుడయ్యి ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎన్నికైన సందర్భంగా భీమవరం ఉన్నటువంటి పెద్దలు నన్ను అభిమానించేటటువంటి అనేక మంది పుర ప్రముఖులు కులాలకి, మతాలకి అతీతంగా ఈ రోజున వచ్చినటువంటి చిట్టిరాజుని తన సొంత కుటుంబ సభ్యుడిగా, ఈ రోజున తన కుటుంబంలో ఆ యొక్క సర్వీస్ వస్తే ఎంతగా సంతోషిస్తారో అంతకంటే ఎక్కువగా అభిమానించి ఎంతో ఘనమైనటువంటి స్వాగతాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నన్ను రాజకీయంగా మీరందరూ కూడా ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ రోజున చిట్టిరాజు విషయంలో కూడా మీరందరూ కూడా ఎంతో నిండైనటువంటి
హృదయంతో ఇక్కడికి వచ్చి మీరు ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా నేను నా కుటుంబం అందరం కూడా కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మీ అందరి యొక్క ఆశీస్సులతో ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎన్నికైనటువంటి నా కుమారుడు కూడా పేద ప్రజలకి, అట్టడుగు వర్గాల వారికి ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వారందరికీ అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చిట్టిరాజుని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దని, పేదల పక్షాన బాధితుల పక్షాన నిజాయితీగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అలా పనిచేస్తాడు అని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకం ఉన్నటువంటి ధన్యవాదాలు నా తరఫున, నా కుటుంబం తరఫున, మరి భీమవరం ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి, అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలెక్ట్ అయినందుకు నన్ను ఇంతగా అభిమానించి ఎంతమంది వచ్చినందుకు, అది కూడా నా ఏరియాలో, మేము పుట్టిన ఏరియాలో, ఇక్కడ పెరిగిన ఏరియాలో అందరూ మా మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇలా కష్టం చూసి చూసి పెరిగాము, అదే మా అందరికీ స్ఫూర్తి. భవిష్యత్తులో కూడా అందరికీ ఖచ్చితంగా మేలు చేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 16 రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 833 ర్యాంక్ వచ్చింది. దాంతో నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది, అందులో ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంతో మా అభిమానులు అందరూ మా ఏరియాలో అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు జరిగింది.